హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు వీడియోలో మనం మొబైల్లో డీజీపేను ఏ విధంగా ఇన్స్టాల్ చేసుకోవాలి అదేవిధంగా బ్యాలన్స్ ఏ విధంగా చెక్ చేయాలి మనీ ఏ విధంగా విత్డ్రాల్ చేసుకోవాలి ఇంకా వాలెట్లో ఉంచి అవుట్ ఏ విధంగా మనం చేయాలనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం సో వీడియో అనేది కొంచెం లెంతీ ఉంటుందండి ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీకు డీజీపే సంబంధించి పూర్తిగా అవగాహన అనేది ఉంటుంది ఫ్రెండ్స్ ముందుగా మీరు ఆర్డీ సర్వీస్ అనేది యాప్ ఇన్స్టాలేషన్ చేసుకోవాల్సి ఉంటుంది సో మీరు మీరు వాడేటటువంటి బయోమెట్రిక్ మెషిన్ ఏదైతే ఉందో ఆ కంపెనీకి సంబంధించిన ఆర్డీ సర్వీస్ అనేది మీరు ఇన్స్టాలేషన్ చేసుకోవాలి సో ఇక్కడ మనం ఆర్డీ సర్వీసెస్ అని గూగుల్ ప్లే స్టోర్లో సెర్చ్ చేసినట్లయితే ఇక్కడ నంబర్ ఆఫ్ బయోమెట్రిక్ డివైసెస్ యొక్క ఆర్డీ సర్వీసెస్ అయితే రావడం జరుగుతుంది సో ఇందులో నేను యూజ్ చేసేది మొదటి మార్ఫో యూజ్ చేస్తున్నానండి సో అందుకోసమే నేను మార్ఫోకు సంబంధించిన ఆర్డీ సర్వీస్ అనేది ఇన్స్టాలేషన్ చేసుకుంటున్నాను సో జస్ట్ ఇన్స్టాల్ చేసుకొని ఓపెన్ చేసుకోండి సో తర్వాత మళ్ళీ గూగుల్ స్టోర్లోనే మనకి ఫోర్ పాయింట్ టూ డీజీపే సంబంధించినటువంటి మొబైల్ అప్లికేషన్ మనం ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి సో అది కూడా మీరు ప్లే ప్లేస్టోర్లోనే డీజీపే అని సెర్చ్ చేసిన మనకి ఇక్కడ పే అని సెట్ చేయండి సో మనకి ఇక్కడ అప్లికేషన్ అనేది రావడం జరుగుతుంది సో దీన్ని మీరు ఇన్స్టాల్ చేసుకోండి దీనికి సంబంధించిన యాప్స్ అనేవి లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను సో మీరు అక్కడ క్లిక్ చేసి కూడా ఈ యాప్ని అయితే ఇన్స్టాల్ చేసు చేసుకోవచ్చు సో ఇక్కడ రెండు ఇన్స్టాలేషన్ అవడం జరిగిందండి సో ఇప్పుడు నేను నా బయోమెట్రిక్ డివైస్ని అయితే నా మొబైల్కి కనెక్ట్ చేస్తాను సో మీరు మొబైల్కి కనెక్ట్ చేసినప్పుడు కొన్ని మొబైల్స్కి ఆటోమేటిక్గా ఓటీజీ కేబుల్ కనెక్షన్ అనేది ఎనేబుల్ అయి ఉంటుంది కొన్ని మొబైల్స్లో ఓటీజీ కేబుల్ అనేది పెట్టిన తర్వాత కనెక్ట్ చేసిన తర్వాత మనం ఎనేబుల్ చేయాల్సి ఉంటుంది ఓటీజీ ఆప్షన్ను సో నేను చూపిస్తాను ఇప్పుడు సెట్టింగ్స్లో మనం సెట్టింగ్స్కి వెళ్ళేసి మొబైల్లో ఉన్నటువంటి సెట్టింగ్స్కి అడ్వాన్స్డ్ సెట్టింగ్స్లో ఇక్కడ ఓటీజీ కనెక్షన్ ఉంది కదా సో దీన్ని ముందుగా మీరు ఎనేబుల్ చేయాల్సి ఉంటుంది తర్వాత మనకి ఇక్కడ ఎలో ఆప్షన్ అడుగుతుంది సో ఇప్పుడు అన్నీ ఎలో చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి ఆర్డీ సర్వీస్ యొక్క యాప్ని అయితే ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత రీఫ్రెష్ చేయండి ఇక్కడ మనకి రీఫ్రెష్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఒక మెసేజ్ అయితే రావడం జరుగుతుంది యువర్ డివైస్ ఈజ్ రెడీ ఫర్ యూజ్ అని సో వచ్చిందంటే మనకి ఆర్డీ సర్వీస్ అనేది ఓకే అయినట్లే నెక్స్ట్ మీరు మొబైల్ సంబంధించినటువంటి యాప్ డీజీపే యాప్ ఓపెన్ చేయండి అప్పుడు మనకి యాప్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది మీరు ఒకవేళ ఆర్డీ సర్వీస్ అనేది యాప్ ఇన్స్టాలేషన్ చేసుకోకపోతే ఇది ఓపెన్ అవ్వదండి సో ఇక్కడ మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ సో సైన్ అప్ అవ్వాలి మీ యొక్క సీఏసీ ఐడి ఇచ్చేసి మనం సబ్మిట్ చేసినట్టయితే మన మెయిల్కి ఒక ఓటీపీ రావడం జరుగుతుంది సో మీరు ఆ ఓటీపీని మీరు ఇక్కడ వ్యాప్ యాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఎంటర్ చేసి వెరిఫై ఓటీపీ మీద క్లిక్ చేయండి సో మనకి రిజిస్ట్రేషన్ అనేది సక్సెస్ఫుల్గా అవ్వడం జరుగుతుంది మళ్ళీ ఒకసారి మీరు ఇక్కడ టిక్ మార్క్ అనేది ఇచ్చేసి తంబ్ అనేది ఇవ్వండి సో ఇక్కడ రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అయింది చూసుకోవచ్చు ఇక్కడ రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్ అని రావడం జరిగింది సో రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మళ్ళీ ఒకసారి మీరు మీ యొక్క సిఏసి ఐడి ఎంటర్ చేసి మళ్ళీ ఒకసారి తంబా అనేది ఇవ్వాల్సి ఉంటుంది సో తంబా అనేది ఇచ్చిన తర్వాత మనకి ఇక్కడ పర్మిషన్స్ అనేవి అలౌ చేయాలి అలౌ చేసిన తర్వాత మీ మొబైల్కి ఒక ఓటీపీ అనేది రావడం జరుగుతుందండి ఆ ఓటీపీని మీరు ఇక్కడ ఎంటర్ చేయండి ఓటీపీ అన్న దగ్గర నేనైతే ఓటీపీ ఎంటర్ చేశాను సో నెక్స్ట్ వెరిఫై ఓటీపీ మీద క్లిక్ చేశాను సో మనకి ఇప్పుడు డీజీపీకి సంబంధించినటువంటి డాష్ బోర్డ్ అనేది ఈ విధంగా అయితే ఉంటుంది సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు పైన మనకి సర్వీసెస్ అన్నీ కనిపిస్తున్నాయి మనం ముందుగా బ్యాలెన్స్ ఎంక్వైరీ చేసుకోవడానికి ఇక్కడ బ్యాలెన్స్ అని ఉంది కదా దాని మీద క్లిక్ చేసి మనం బ్యాంక్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఫస్ట్ సో మీరు కస్టమర్ది ఏ బ్యాంక్ అయితే ఆ బ్యాంక్ అనేది ఇచ్చేసి వారి యొక్క ఆధార్ నంబర్ అనేది ఎంటర్ చేయాలి నెక్స్ట్ టిక్ మార్క్ అనేది ఇచ్చేసి బయోమెట్రిక్తో వారి తమ్ము అనేది తీసుకున్నట్లయితే మనకి ఏ విధంగా సక్సెస్ఫుల్ అయ్యి వాళ్ళకి బ్యాలెన్స్ అనేది చూపించడం జరుగుతుంది సో నాకు ఈరోజు లిమిట్ అనేది అయిపోయిందండి ఎస్బీఐ సంబంధించి డైలీ లిమిట్ వచ్చేసి ఒక్కసారేనండి మనం ట్రాన్సాక్షన్ చెక్ చేసుకోవడానికి సో అందుకోసమే నా బ్యాలెన్స్ అయితే చూపించలేదు మీకైతే చూపిస్తుంది బ్యాలెన్స్ అనే దగ్గర నెక్స్ట్ విత్డ్రాల్ ఏ విధంగా చేయాలో ఇప్పుడు చూపిస్తాను సో విత్డ్రాల్ చేయడానికి మనం ముందుగా కస్టమర్ యొక్క బ్యాంక్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి సో ఇక్కడ సెలెక్ట్ చేసిన తర్వాత వారి యొక్క ఆధార్ నెంబర్ను ఎంటర్ చేయండి ఎక్కడ కూడా స్కిప్ చేయకండి అండి వీడియో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి డీజీపీకి సంబంధించి సో ఇక్కడ చూసుకోవచ్చు నేను కస్టమర్ యొక్క ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేసి వారి యొక్క అమౌంట్ ఎంత అయితే విత్డ్రాల్ చేయమని అడుగుతారో అంత మనం ఎంటర్ చేసి టిక్ మార్క్ అనేది ఇచ్చేసి వారి యొక్క తంబ అనేది మళ్ళీ తీసుకోవాల్సి ఉంటుంది నేను వాళ్ళ తంబ అనేది తీసుకోవడం జరిగింది సో ఈ విధంగా మనకి విత్డ్రాల్ సక్సెస్ఫుల్ అయినప్పుడు మనకి ఈ విధంగా టిక్ మార్క్ అనేది వస్తుంది లేదంటే మనకి ఇంటూ సింబల్తో ట్రాన్సాక్షన్ ఫెయిల్ అవుతుందండి సో ఇక్కడ మనకి ట్రాన్సాక్షన్ సక్సెస్ అయితే ఈ విధంగా టిక్ మార్క్ అవుతుంది సో నేను ఎప్పుడైతే వాళ్ళ కస్టమర్ దగ్గర నుంచి టూ థౌజండ్ విత్డ్రాల్ చేశాను కాకపోతే వాలెట్లో బ్యాలెన్స్ వన్ ట్వంటీ వన్ రూపీస్ అనేది చూపిస్తుంది సో మీరు కంగారు పడకండి ఒకసారి మీరు పాస్బుక్ మీద క్లిక్ చేసి లెడ్జర్ అని ఉంది కదా లెడ్జర్ మీద క్లిక్ చేయండి సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు టూ థౌజండ్ విత్డ్రా అయినట్టుగా మనకి లెడ్జర్లో కనిపిస్తుంది సో మళ్ళీ ఒకసారి మీరు బ్యాక్ వచ్చి డాష్ బోర్డ్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి వాలెట్లో బ్యాలెన్స్ చూపెట్టడం జరుగుతుంది సో మీరు లెడ్జర్ ఎప్పటికప్పుడు ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండండి విత్డ్రాల్ చేసినప్పుడు మనకి ఆ సింక్ అయ్యి మనకి బ్యాలెన్స్ చూపిస్తుంది వాలెట్ బ్యాలెన్స్ ఓకేనా మీరు ఎప్పటికప్పుడు వాలెట్లో లెడ్జర్ ఓపెన్ చేసుకుంటే మనకి ఆ అమౌంట్ అనేది సింక్ అవుతుంది ఓకే అర్థమైంది కదండి బ్యాలెన్స్ ఏ విధంగా విత్డ్రాల్ చేయాలనేది సో విత్డ్రాల్ టైమ్స్ టైమింగ్స్ వచ్చేసి ఏమి ఉండదండి మనం డైలీ ట్రాన్సాక్షన్ అంటే కస్టమర్ దగ్గర నుంచి టెన్ థౌజండ్ వరకు విత్డ్రాల్ చేసుకోవచ్చు ఓకేనా నెక్స్ట్ మనం అవుట్ చేద్దాం సో పే అవుట్ ఆప్షన్ అని ఉంది కదా సో దాని మీద క్లిక్ చేసి మన యొక్క సిఎస్సి ఐడి ఎంటర్ చేయాలి తర్వాత అమౌంట్ ఎంత మనం పే అవుట్ చేస్తున్నామో ఆ అమౌంట్ అనేది ఎంటర్ చేసుకోండి ఇక్కడ మనకి ఐఎంపిఎస్ నెఫ్టీ రెండు ఉన్నాయి కదా సో నేనైతే ఐఎంపిఎస్ సెలెక్ట్ చేసుకుంటున్నాను సో ఐఎంపిఎస్లో మనకి ఛార్జెస్ అయితే పడతాయి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ కనిపిస్తుంది మీకు నెక్స్ట్ టిక్ మార్క్ అనేది ఇచ్చేసి తంబు అనేది ఇవ్వాల్సి ఉంటుంది సో మన తంబ అనేది ఇచ్చిన తర్వాత ఆ అమౌంట్ అనేది మన అకౌంట్కి ఏదైతే మీరు సిఎస్సికి సంబంధించి మెయిన్ అకౌంట్ ఏదైతే ఇచ్చారో ఆ బ్యాంక్ అకౌంట్కి మీ యొక్క అవుట్ చేసిన అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది సో ఇక్కడ మనీ ట్రాన్స్ఫర్ అండర్ ప్రాసెస్ అని ఉంది కదా సో ఈ అండర్ ప్రాసెస్లో ఉండగానే మనకి అకౌంట్ బ్యాంక్ అకౌంట్లోకి అయితే అమౌంట్ వస్తాయండి ఐఎంపిఎస్లో చేస్తే నెఫ్టీ చేస్తే మనకి త్రీ టు ఫైవ్ అవర్స్లో వస్తాయి బ్యాలెన్స్ అనేది బ్యాంక్కి ఓకే ఆల్రెడీ ఇప్పుడు నాకు అకౌంట్కి అయితే రావడం జరిగింది చూసుకోవచ్చు మీరు సో నేను ఎక్కడా కూడా స్కిప్ చేయలేదు సో మనకి ఇక్కడ చూసుకోవచ్చు మనీ ట్రాన్స్ఫర్ అంటారు ప్రాసెస్ అనే ఉంది సో ఇదండి ఈ విధంగా మనం మన అకౌంట్కి ఈ విధంగా మనీ ట్రాన్స్ఫర్ అనేది చేసుకోవచ్చు అంటే పే అవుట్ ఈ విధంగా చేసుకోవచ్చు సో మీరు గుర్తుపెట్టుకోవాల్సిందల్లా పే అవుట్ చేసేటప్పుడు నెట్వర్క్ అనేది కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకోండి అదేవిధంగా అవుట్ టైమింగ్స్ వచ్చేసి ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఆరు గంటలండి ఈ మధ్యలో మీరు పే అవుట్ చేయాలి అప్పుడే అవుతుంది దీనికి మనకి సండే అనేమి ఉండదు సో ఎవరీ డే మీరు పే అవుట్ చేసుకోవచ్చు కాకపోతే ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకేనండి సో ఇదంతా మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఇంకా ఏమైనా మీకు డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి Okay na no. thank you for watching this video and jai hind